हेलो एवरीवन, वेलकम टू नरसप्पन स्पोकन इंग्लिश यूट्यूब चैनल। मैं तेलुसुकुने टापिक एंटंटे मे अंड माइट। सो मे माइट मैं एक्कड़ वाड़तां स्पोकन इंग्लिश लो एला ईजीगा मनं तेलुगु द्वारा ई मे माइट नेर्चुकोवच्चु एला मनं प्राक्टिस चेयोच्चु अने दानि ई रोजु मनं डिस्कस चेद्दां। मे माइट अंटे मनं चेस्ते चेयोच्चु अने सिचुवेशन लो मनं वाड़ुतू उंटां भविष्यत्तुलो ओक पनिनि ऊहिंचि चेप्पडानिकि। अवुतुंदो कादो चेप्पलेम, जस्ट ऊहिस्तां अंते। सो అలాంటి సిచువేషన్ లో మనము మెయిన్ గాని మైట్ గాని వాడుతూ ఉంటాం భవిష్యత్తులో జరగబోయే వాటిని ఊహించి చెప్పుటకు। ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రేపు కాలేజీకి వస్తావారంటే ఏమో చెప్పలేం, వస్తే రావచ్చు అలాంటిది। నువ్వు ఎక్కడ వెళ్తావంటే వెళ్తే వెళ్ళొచ్చు, ఇంగ్లీష్ నేర్చుకుంటావంటే ఏమో నేర్చుకుని నేర్చుకోవచ్చు, అంటే అది డౌట్ఫుల్ యాక్షన్స్ అన్నమాట। సో అలాంటి పనులకు మనము మే గాని మైట్ గాని వాడతాం। మళ్ళీ పర్మిషన్ తీసుకోవడానికి కూడా మే యూజ్ చేస్తాం, ఏదైనా అనుమతిని పర్మిషన్ తీసుకోవడానికి కూడా మనము మే గాని మైట్ గాని వాడతాం। బ్లెస్సింగ్స్ కోసం కూడా మనము మేని వాడతాం। మళ్ళీ మే ఎక్కడ వాడతారు, మైట్ ఎక్కడ వాడతారు ఎగ్జాక్ట్లీ అంటే, మే అంటే 60% అబౌవ్ పాసిబిలిటీ ఉంది, ఆ పని చేయడానికి అవకాశం ఉంది అని మనం చెప్పేటప్పుడు మే వాడతాం। మళ్ళీ 40% కానీ బిలో ఉందనుకోండి, 30% కానీ బిలో ఉందనుకోండి, ఆ పని జరగడానికి 30-40% మాత్రమే అవకాశం ఉంది, అలాంటప్పుడు మనం మైట్ వాడచ్చు। సారీ, సో మే ఎప్పుడు వాడతారు, 60% కన్నా ఎక్కువ ఉంటే పాసిబిలిటీ ఉండే ఊహించడానికి జరగడానికి అవకాశం ఉన్న పనులు మనము మే యూజ్ చేస్తాం, 30-40% జరగడానికి అవకాశం ఉన్న పనులు మైట్ యూజ్ చేస్తాం, మరి డౌట్ఫుల్ యాక్షన్స్ అన్నమాట। ఎలా ఉంటాయంటే అవి, నేను నేర్చుకోవచ్చు, ఏమి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే నేర్చుకోవచ్చు అంటే చెప్పలేం అనేటప్పుడు మనం ఏం చేస్తాం, ఐ మే లర్న్, నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, ఐ మే లర్న్ అంటాను, ఐ మే లర్న్ ఇంగ్లీష్. నేను తిరుపతికి వెళ్ళొచ్చు, ఐ మే గో టు తిరుపతి, నేను తిరుపతికి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు అన్నమాట। నేను సినిమా చూడొచ్చు, ఎలా సినిమా చూస్తామంటే సినిమా చూడొచ్చు, ఐ మే వాచ్ మూవీ, ఐ మే వాచ్ మూవీ. ఎలా నువ్వు క్రికెట్ ఆడతావంటే ఐ మే ప్లే క్రికెట్, ఏం నువ్వు తింటావంటే ఐ మే ఈట్, ఏం నువ్వు ఎగ్జామ్ రాస్తావంటే ఐ మే రైట్ ఎగ్జామ్స్, ఏమో చెప్పలేము రాస్తే రావచ్చు, ఏం నువ్వు పాట పాడతావంటే ఏమో పాడితే పాడచ్చు, ఐ మే సింగ్ ఏ సాంగ్, ఏం నువ్వు నోట్స్ రాస్తావా అంటే ఐ మే రైట్. ఇలా మనము డౌట్ఫుల్ యాక్షన్స్ని మే ద్వారా కూడా చెప్పొచ్చు, మైట్ ద్వారా కూడా చెప్పొచ్చు, ఐ మైట్ గో, ఐ మైట్ ఈట్, అలా అనమాట। నెక్స్ట్ మనము పర్మిషన్ తీసుకోవడానికి, అనుమతిని తీసుకోవడానికి మేను కూడా యూజ్ చేస్తూ ఉంటాం। ఎలా అంటే, నేను లోపలికి రావచ్చా, ఏదైనా ఆఫీస్లో కానీ క్లాస్ రూమ్లో కానీ మన నేను లోపలికి రావచ్చా అని ఇంగ్లీష్లో అడగాలనుకోండి, సో ఇక్కడ మే యూజ్ చేస్తాం, మే కమిన్ సార్ అని మనం అడుగుతూ ఉంటాం క్లాస్ రూమ్లో కానీ ఆఫీస్ రూమ్లో కానీ ఇట్లా। సో పర్మిషన్ తీసుకురావాలనుకుంటే రిక్వెస్ట్గా పొలైట్గా మనము మేను యూజ్ చేస్తాం, మే కమిన్ సార్. మళ్ళీ నేను పెన్ను తీసుకోవచ్చా, ఒకవేళ ఏమైనా వస్తువులు మనం అడగాలనుకోండి వేరే వాళ్ళని, నేను పెన్ను తీసుకోవచ్చా, మే ఐ టేక్ పెన్, మే ఐ టేక్ బుక్, మే ఐ టేక్ మొబైల్, నేను మొబైల్ తీసుకోవచ్చా, మే ఐ టేక్ యువర్ పెన్, మే ఐ టేక్ యువర్ బుక్, మే ఐ టేక్ యువర్ మొబైల్, ఇలా మనం అడగచ్చు అన్నమాట। నేను మీకు సహాయం చేయవచ్చా, మే ఐ హెల్ప్ యూ, మనం ఎక్కడైనా కానీ షాపింగ్ మాల్లో కానీ పెద్ద పెద్ద మనం ఏదన్నా కంపెనీస్ దగ్గర కానీ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది, మే ఐ హెల్ప్ యూ అని మనకు కనిపిస్తూ ఉంటుంది, హాస్పిటల్ దగ్గర కానీ అక్కడ మనకి మే ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయవచ్చా అంటే పొలైట్గా మనము అడగడానికి దీన్ని వాడతాం అన్నమాట। నేను మీతో మాట్లాడవచ్చా, మే ఐ టాక్ టు యూ, మే ఐ స్పీక్ టు యూ, నేను మీతో మాట్లాడవచ్చా, సో ఇలా పొలైట్గా మనము పర్మిషన్ తీసుకోవడానికి మనము మెయిన్ కూడా వాడచ్చు। మళ్ళీ మనం క్లాస్ రూమ్లో ఉండొచ్చు అని చెప్పాలనుకో, బీ కదా, బీ ఫామ్ కూడా మనం మే వాడచ్చు, అతడు క్లాస్ రూమ్లో ఉండొచ్చు, ఏమో చెప్పలేము ఉంటే ఉండొచ్చు, అతడు ఆఫీస్ రూమ్లో ఉండొచ్చు, అతడు ఇంట్లో ఉండొచ్చు, ఉండొచ్చు అంటే బీ ఫామ్ కదా, సో అతడు క్లాస్ రూమ్లో ఉండొచ్చు, ఉండవచ్చు అని చెప్పాలంటే హీ మే బీ ఇన్ క్లాస్ రూమ్, హీ మే బీ ఇన్ ఆఫీస్, హీ మే బీ అట్ హోమ్, ఈ మేబీ ఇన్ హైదరాబాద్,
హైదరాబాద్లో ఉండొచ్చు. సో డౌట్ఫుల్, మనకు తెలియదు, ఉంటే ఉండొచ్చు. సో ఇక్కడ బీన్ అంటే ఏమి, ఒక ఆ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఉండుట అని గురించి చెప్పేటప్పుడు మనం మేబీని వాడచ్చు. అతను క్లాస్ రూమ్లో ఉండొచ్చు, హీ మే బీ ఇన్ క్లాస్ రూమ్, హీ మే బీ ఇన్ ఆఫీస్ రూమ్, హీ మే బీ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఇంకో చోటు కూడా ఎక్కడ యూజ్ చేస్తారంటే బ్లెస్సింగ్స్ చోటు కూడా ఉపయోగిస్తారు. బ్లెస్సింగ్స్, దేవుడు ఆశీర్వదించుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. అప్పుడు మే గాడ్ బ్లెస్ యు, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అంటే బ్లెస్సింగ్స్ మనం ఇతరులకు చెప్పేటప్పుడు కూడా ఇక్కడ మనము మేనే వాడతాం, మే గాడ్ బ్లెస్ యు అని అనమాట. ఇక్కడ మేన్ ఎన్ని చోట్ల వాడతాము, డౌట్ఫుల్ యాక్సెన్స్ వాడతాం, అంటే నేను రావచ్చు ఐ మే కమ్, నేను తినొచ్చు ఐ మే ఈట్, ఐ మైట్ ఈట్, ఐ మైట్ గో అని వాడచ్చు. పర్మిషన్ తీసుకునేటప్పుడు మే కమ్ ఇన్ సార్, మే ఐ టేక్ దిస్ బుక్, మే టేక్ దిస్ పెన్, పర్మిషన్ తీసుకునేటప్పుడు పొలైట్గా కూడా వాడచ్చు. మళ్ళీ ఉండొచ్చు అంటే బీ ఫామ్లో కూడా, అతడు క్లాస్ రూమ్లో ఉండొచ్చు, హీ మే బీ ఇన్ క్లాస్ రూమ్, అతడు హైదరాబాద్లో ఉండొచ్చు, హీ మే బీ ఇన్ హైదరాబాద్, ఇలాంటి వారు కూడా వాడదాం. అంటే బ్లెస్సింగ్ చోటు కూడా మళ్ళీ మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. సో ఇలా అనమాట. పర్మిషన్స్కి ఇంకోటి కూడా మనం వాడుతూ ఉంటాం, రిక్వెస్ట్లు కూడా, అంటే 4-5 వాడతాం రిక్వెస్ట్లకి పర్మిషన్ కానీ. అవి ఏవి అంటే మామూలుగా కెన్ కూడా మనం పర్మిషన్స్ వాడచ్చు. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, మీ బుక్ ఇవ్వగలరా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్ వాడచ్చు, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. మళ్ళీ విల్ యూ వాడచ్చు, విల్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. తర్వాత వుడ్ యూ వాడచ్చు, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. సో పర్మిషన్స్ మనము మెయిన్ వాడచ్చు, కెన్ వాడచ్చు, కుడ్ వాడచ్చు, విల్ వాడచ్చు, వుడ్ వాడచ్చు. సో ఏదైనా కానీ మనం పర్మిషన్ అడగాలనుకుంటే వీటితో కూడా అడగచ్చు, లాస్ట్కి ఇవి కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటివి. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కానీ చూడాలంటే మా ఛానల్ అయినటువంటి నర్సప్ప 99 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. పూర్తిగా తెలుగు ద్వారా కంప్లీట్గా ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి, ఇంటి దగ్గరే ఉండి మనము కోచింగ్ వెళ్ళినట్లా మళ్ళీ ఏ టిప్స్ ఫాలో అయితే మనం ఈజీ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు అనే విషయాలు మేము 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు కూడా మేము ఇంట్రొడ్యూస్ చేసినాము. సో అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ మీ కోర్సు కూడా ఉంది డీటెయిల్స్గా. మళ్ళీ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఆ కోర్సు మీరు ఫాలో అవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల కోసం, ఇంట్లో ఉన్న గృహిణుల కోసం, ఇంటి దగ్గర ఉన్న ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఛానల్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. కంప్లీట్గా ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడతారు 30 రోజుల్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.